హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్తా అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ గారికి తన సొంత పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే షాక్ ఇవ్వడం చూస్తున్నాం సార్. ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించిన పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆయన నెగిటివ్గా మారుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా నెగిటివ్గా మారుతున్నారు? యా, మామూలుగా నెల్లూరులో మనం ఆల్రెడీ ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ముగ్గురు కూడా లాంగ్ బ్యాక్కే వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. దానికి కారణం ఆ ముగ్గురికి కూడా నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇవ్వనని లాంగ్ బ్యాక్ ఆయన తేల్చేయడం. దాంతో వాళ్ళు రెబల్స్గా బయటకు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశానికి ఓటేశారు. దాంతో వాళ్ళను సస్పెండ్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు, ఇప్పుడు వాళ్ళను తీసేయమని స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళకి. అది జరుగుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే, ముఖ్యంగా ఇద్దరు ఎంపీలు, ఒకరేమో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన ఒంగోలు ఎంపీ, ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేదు అంటున్నారు. బాలినేని అనేక సార్లు దీని మీద గొడవలు పడ్డం, ఫైనల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఇన్ఛార్జికి పెట్టడం, ఆయన ఇల్లి బాలరెడ్డిని కొంత పాసిఫై చేసి ఆయన్ని తీసుకొచ్చి జగన్తో మాట్లాడించి కొంత సర్దుబాటు జరిగిందని చెప్తున్నారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం సీరియస్గానే ఉన్నాడని చెప్తున్నారు. ఇంకొక ఎంపీ, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఏప్రిల్లో అయిపోతుంది ఆయన టర్మ్. సో ఆయన చాలా సీరియస్, నిజానికి ఆయన జగన్తోనే ఉన్నాడు, ఆయనకి మళ్ళీ సీట్ ఇస్తానని చెప్తున్నారు. కానీ ఆయన సీరియస్గా హర్ట్ అయినాడని చెప్తున్నారు. ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ విషయంలో, అనిల్ కుమార్ యాదవ్ అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రెండుసార్లు గెలిచాడు ఆయన. లాస్ట్ టైం చాలా నేరం మార్జిన్తో నారాయణ మీద గెలిచాడు. ఈసారి గెలిచే పరిస్థితి లేదని అతన్ని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా పెట్టారు. సో ఇప్పుడు ఖలీల్ అని అక్కడ అనిల్ కుమార్ యాదవ్ క్యాండిడేట్, తనని అక్కడ అనిల్ కుమార్ స్థానంలో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా పెట్టారు. సో ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హర్ట్ అయ్యాడని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఎంపీగా ఉంటే నాకు తెలియకుండా, నాకు ఒక మాట మాత్రం చెప్పకుండా ఖలీల్ని తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఖలీల్కి గెలిచే స్థాయి లేదు, మీకు అంతా తప్పు నివేదికలు వస్తున్నాయి. కనీసం ఒక మర్యాద కన్నా నాకు ఒక మాట చెప్పు ఉండాలి, చెప్పలేదు అని అతను అలికి కూర్చొని అతను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని జగన్కి అందుబాటులో లేడని చెప్తున్నారు. అయితే నిన్న రెండు రోజుల క్రితం ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కలిశారని చెప్తున్నారు. ఈ మీటింగ్కి కృష్ణదేవరాయలు, నర్సరావుపేట ఇంతకుముందు ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలకు కూడా అక్కడి నుంచి టికెట్ లేదని గుంటూరుకి రమ్మని చెప్తే ఆయన నేను రిజైన్ చేస్తున్నానని రిజైన్ చేసేసాడు ఎంపీకి అండ్ వైసీపీకి. సో అతను కూడా కలిసినాడని చెప్తున్నారు. ఇటు మాగుంట, ఇటు వేమిరెడ్డి, కృష్ణదేవరాయలు, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిశారు. బట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంకా బయటపడట్లేదు, కానీ అతను కూడా బయటపడే ఇది కనిపిస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన వేమిరెడ్డి తెలుగుదేశంలో చేరబోతున్నాడని, మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశంలో చేరబోతున్నారని, ఇద్దరికి కూడా తెలుగుదేశం తరపున సీట్లు గ్యారంటీ అని, ఈవెన్ ఈ వేమిరెడ్డి వాళ్ళ భార్యకు కూడా ప్రశాంతి రెడ్డికి కోవూరు కానీ సర్వేపల్లి కానీ తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్తున్నారు. ఇక రాయదుర్గం మనం అప్పుడే చెప్పుకున్నాం, కాపు రామచంద్రారెడ్డి, ఆయన అయితే చాలా సీరియస్గా శాపనార్థాలు పెట్టాడు. ఆయన నేను ఏ పార్టీ నాకు టికెట్ ఇచ్చినా నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అయితే నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ నన్ను పిలుస్తున్నాడు ఎప్పటి నుంచో, నేను ఫోన్ కూడా తీయలేదు, నిన్న మొన్న అసెంబ్లీలో కనబడి అన్న బాగున్నావా అన్న, కోపం తగ్గిందా అన్న అని అడిగాడు. నేను నవ్వూరుకున్నాను, తర్వాత కాపీ తాగదు రండినా అని తన ఛాంబర్కి తీసుకెళ్ళి కాపీ ఇచ్చాడు. తర్వాత నేను ఢిల్లీ వెళ్తున్నానని, ఢిల్లీ వెళ్ళి వచ్చినా కలుద్దాం అన్నాడు. ఢిల్లీ వెళ్ళి వచ్చినాక కూడా నాకు కబురు పంపారు, కానీ నేను పూజలు వాటిలో బిజీగా ఉన్నాను, ఇంకొక 5-6 రోజులు బిజీగా ఉంటానని చెప్తున్నాడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే అతను ఇంకా ఏదో పార్టీలతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అతనికి తెలుగుదేశం ఇస్తారా, జనసేన, లేకపోతే ఎవరు, లేకపోతే షర్మిలానా, ఇవన్నీ చూసుకొని అతను ఏది మంచి చెడు చూసుకొని వెళ్ళేట్టుగా ఉన్నాడు. అతను కూడా నేను బాగా హర్ట్ అయినా చెప్తున్నాడు. ఇందులో మనకేందంటే జగన్నే మనం తప్పుపట్టలేం. జగన్ ఏంటంటే తను
ఒక 4 రకాల సర్వేలు చేయించుకున్నాడు. ఆ సర్వేల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అనేది అతను చూసుకున్నాడు. దాన్ని బట్టి గెలవరు అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు రెడ్లా ఎస్సీలా బీసీలా అనేది అతను చూడట్లేదు. ఎందుకంటే బీసీలో రెడ్లో అనుకొని వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు ఓడిపోతే అసలుకే మోసం కదా. కాబట్టి అతను ఏంటంటే వీళ్ళు ఏ కులము ఏ మతము ఎవరు అని తనకు ఎంత దగ్గర అనేది చూడట్లేదు. గెలుస్తారా లేదా అనేది క్రైటీరియా. ఆ క్రైటీరియా చూసుకున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, ఒకటి సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు, అంటే కులాల సమీకరణాలు. కాపు కమ్మ కలుస్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే బీసీ సామాజిక వర్గంలో తీసుకురావాలని చెప్పి ఆయన దాదాపు 11 మందికి ఎంపీ సీట్లు ఇప్పటి వరకు అలాట్ చేశారు బీసీలకి. సో కరుడు కట్టిన కమ్మ లేదా రెడ్డి సామాజిక వర్గం ఇప్పటి వరకు ఉన్న చోట కూడా ఆయన బీసీలను పెట్టారు. మనం చూస్తున్నాం రఘురామకృష్ణరాజుకు పోటీగా సెట్టిపల్లికి సంబంధించిన ఉమాబాలని అక్కడ పెట్టారు. సో అలాగా అతనేవో కొన్ని చేస్తున్నాడు. దానికి మరి లాజిక్ ఉందా అది రీజనబులా కాదా అనేది మనం చెప్పలేం. కానీ అతను ఒక పద్ధతి అనుకున్నాడు, దానికి స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాడు. బట్ వీళ్ళకి బుజ్జగింపుగా చెప్తున్నాడు. కొంతమంది ఆల్రెడీ ఇతనికి నెగిటివ్గా వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తిప్పించుకోగలిగాడు, అలా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఎంత చేసినా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, లేకపోతే నా భార్యకి ఇవ్వండి, కొడుక్కి ఇవ్వండి అని మాట్లాడే డిమాండ్ చేసే వాళ్ళని సాటిస్ఫై చేయలేరు. ముద్రగడ ఉన్నాడు, ముద్రగడ ఏమంటున్నాడు, నాకు టికెట్ ఇవ్వాలి, నా చిన్న కొడుకు గిరికి ఇవ్వాలి, గిరి భార్యకి ఇవ్వాలి, ముగ్గురికి ఇవ్వాలి వాళ్ళ ఇంట్లో. సో అందుకనే పవన్ కళ్యాణ్ కూడా అతన్ని కలవాలనుకున్నా కూడా ఈ 3 డిమాండ్లు పెట్టబోతున్నాడు అని తెలిసి పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టాడని చెప్తున్నారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే రాజకీయ ఆకాంక్షలు అనేవి బలంగా పెరిగిపోయినాయి. రెండోది అది పట్టుకొని వేలాడడం, ఒక పదవిని పట్టుకొని వేలాడడం అనేది కనిపిస్తుంది. సో ఇవ్వకపోతే శాపనార్థాలు పెట్టడం, అది తెలుగుదేశంలోనూ ఉంది అటు ఉంది. తెలుగుదేశంలో విజయవాడ కేసీఆర్ నాని అదే కదా చేస్తున్నాడు. సో చంద్రబాబును భయంకరంగా శాపనార్థాలు పెట్టడం, సెమన్న చంద్రబాబుకి నెగిటివ్ విపరీతంగా మాట్లాడడం ఈయన అలాగే చేస్తున్నారు. ఇప్పుడు రేపు ఆల్రెడీ అక్కడ బుద్ధ వెంకన్న కావచ్చు, బొండవమ్మ వీళ్ళందరూ కూడా సీరియస్గానే ఉన్నారు, మనకి టికెట్ రాదేమో అని. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి మీరు వెళ్ళి ప్రచారం చేసుకున్నారని చంద్రబాబు చెప్తున్నాడు. ఎందుకంటే ఓపెన్గా అందరి టికెట్లు ప్రకటించే పరిస్థితి లేదు కాబట్టి, ఒక పక్క బీజేపీ పొత్తు ఇంకా తేల్చట్లేదు. అందువల్ల అన్ని పార్టీల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక రకంగా జనసేనకి ఇబ్బంది ఇప్పుడైతే లేదు, రేపు టికెట్లు అనౌన్స్ చేస్తే జనసేనలో కూడా అక్కడ ఆశాహోలు చాలామంది ఉంటారు, వాళ్ళు వస్తారు. ఒకవేళ బీజేపీ కానీ కలిస్తే జనసేనకి ఎక్కువ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు తెలుగుదేశంలో అప్పుడు ఇంకా. ఎందుకంటే బీజేపీకి జనసేనకి కలిసి ఒక బల్క్ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇప్పుడైతే మనకు వినిపిస్తున్న ఫిగరు తెలుగుదేశం 100, బీజేపీకి 25, జనసేనకి 50, ఆ రకంగా ఉన్నప్పుడు మిగతా తెలుగుదేశానికి 100 ఉంటే మిగతా 75 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశంలో రెబల్స్ తయారయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది ప్రాబ్లం, అన్ని పార్టీల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. జగన్ దీన్ని ముందుగానే కదిపేశాడు. 1.5 ముందు ఇయర్ ముందుగానే అతను హెచ్చరిస్తూ వస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిచి మీరు పని మార్చుకోండి అంటున్నాడు. కొంతమంది ఒక దగ్గర ఇబ్బంది అనుకున్నప్పుడు వాళ్ళని వేరే దగ్గర అకామిడేట్ చేస్తున్నాడు, అది కూడా అక్కడ గెలుస్తారనుకుంటేనే పెడుతున్నాడు. సో మళ్ళీ కూడా ఇంకొకసారి కూడా మళ్ళీ ఇచ్చినాక రియాక్షన్ ఎలా ఉంది, ప్రజల్లో స్పందన ఎలా ఉంది అని, తన నిర్ణయం కరెక్టా కాదని మళ్ళీ సర్వే చేయించి తన నిర్ణయం కొన్ని చోట్ల కరెక్ట్ కాదన్నప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గురుమూర్తి తిరుపతి నుంచి సూలేరుపేట ఎమ్మెల్యేగా పంపించాడు, కానీ అక్కడ వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ గురుమూర్తిని అక్కడికి తీసుకొచ్చాడు. తిరుపతి ఎంపీగా ఉన్న ఆదిమూలం కూడా తిరుగుబాటు చేశాడు. సో ఇలాగా తను కసరత్తులు చేస్తున్నారు. ఇది మామూలే, చాలాసార్లు అన్ని పార్టీలు కూడా టికెట్ బీఫామ్ ఇచ్చినా కూడా మైండ్ మారే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ స్థానిక పరిస్థితులు, మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తప్పని తేలినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ రాజకీయాల్లో కామనే. సో ఏదేమైనా జగన్కి రెడ్ల నుంచి కూడా బాగా వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు. దీనికి ఇంకొక కారణం కూడా ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, మేము కాంట్రాక్టులు చేస్తే మాకు డబ్బులు ఇవ్వట్లేదని.
అది కూడా ప్రాబ్లం ఉంది. జగన్ రెడ్లకి అన్యాయం చేస్తున్నాడు అన్న ఒక ధోరణి రెడ్లలో కూడా ఉంది. ఎందుకంటే తను ఎస్సీలకి బీసీలకి ఇలాగా మైనారిటీస్ ఇలాగే వెళ్ళిపోతున్నాడు, కానీ మన ఒక రెడ్డి సామాజిక వర్గం అనేది కూడా లేదు తనకి అనేది కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మరి దీనివల్ల జగన్ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు అనేది కూడా మనం చూడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.